Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొత్త సత్యనారాయణ గారు జనవరి 30వ తేదీన గవర్నర్ గారికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు రాసినటువంటి లేఖలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని లక్ష్మణ్ రేఖ దాటారు అని చెప్పానని వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం, ఆ లేఖని ఒక పథకం ప్రకారం మీడియాకి లీక్ చేయడం, దాని మీద వాళ్ళు వాళ్ళ హక్కులకు భంగం కలిగింది అని చెప్పి స్పీకర్ గారికి ఇవ్వడం, స్పీకర్ దాన్ని లెవరేజ్ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీ ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఆయన హోటల్లోనే భయభ్రాంతులు చేసుకున్నట్టు, ఎన్నికల ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకుంటున్నట్టు, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పిస్తున్నట్టు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్టు ప్రధానంగా పేర్కొని ఒక ఆర్డర్ పాస్ చేయడం. దాని మీద ఆయన ఫిబ్రవరి 7వ తేదీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, స్పీకర్ గారు రూల్ 173 ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ అసెంబ్లీ, దాని కింద ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు ఈ హడావడి ఉన్నందువల్ల దాని మీద ప్రివిలేజ్ కమిటీ సమావేశం కాలేకపోయాం. ఈరోజు వర్చువల్ విధానంలో అందరు సభ్యులతో సమావేశమై 7వ తేదీ ఏదైతే ఫిబ్రవరి 7వ తేదీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇచ్చారో ఆ నోటీసును కూడా విచారణకు తీసుకుంటున్నాం. కాబట్టి రెండు నోటీసులు ఏదైతే ఇచ్చారో స్పీకర్ గారు రెఫర్ చేశారో వాటిని విచారణకు తీసుకుంటూ విచారణ చేపడుతున్నాను. కాబట్టి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారు ప్రివిలేజ్ కమిటీకి అందుబాటులో ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయాన్ని ఎందుకంటే విచారణ జరిగేటప్పుడు రేపటి రోజు మీరు విచారణ జరిపేటువంటి విషయం నాకు తెలియదు కదా, కాబట్టి నేను ఎక్కడన్నా వేరే పనులకు వెళ్ళాను ఇంకో దగ్గరకు వెళ్ళాను అనేటువంటిది లేకుండా విచారణ జరుపుతున్నాం, విచారణ చేపట్టాం, విచారణకు స్వీకరించాం, తేదీ ఖరారు చేస్తాం, మీరు నోటీసు ద్వారానా లేకపోతే పర్సనల్ అపీరెన్స్ అనేటువంటిది కూడా నిర్ధారించి తెలియజేస్తాం, కాబట్టి మీరు ప్రివిలేజ్ కమిటీకి అందుబాటులో ఉండండి అనేటువంటి స్పీకర్ గారు కార్యాలయం ద్వారా అంటే సెక్రటరీ ద్వారా అసెంబ్లీ సెక్రటరీ ద్వారా రేపు ఆయనకి తెలియజేయమని చెప్పి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రివిలేజ్ కమిటీలో. దాని ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దానికన్నా ముందు ఆయన ఇచ్చేటువంటి వివరణ, రామచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి లేఖ సారాంశం అంతా ఆయనకి తెలియజెప్పి అవి కూడా పంపిస్తున్నాం. ఆయన రాసినటువంటి లేఖలు కూడా శాసనసభ హక్కుల ఉల్లంఘన జరిగింది నాకు అనేటువంటి సభా హక్కుల ఉల్లంఘన జరిగింది అని చెప్పి శాసనసభ సభ్యుడిగా మంత్రిగా రామచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి నోటీసును కూడా తత్పరిచి పంపించి ఆయన్ని అందుబాటులో ఉండండి మీరు కమిటీ విచారణ అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా పోరాటానికి సమావేశం ఏర్పాటు చేసి ఆ నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనక ఉద్దేశం ఏమిటంటే ప్రధానంగా ఎన్నికల కమిషన్ అందుబాటులో లేకపోతే ఇచ్చినటువంటి దాని మీద విచారణ చేపట్టడానికి జాప్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కాబట్టి దాని మీద త్వరగా ప్రక్రియని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో లక్ష్యంతో ఈరోజు ప్రత్యేకించి ఆయన అందుబాటులో ఉండమని చెప్పి కూడా అందరూ కూడా ఎక్కడ ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ ఏకగ్రీవంగా మనం అనుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని అమలు కలపడం జరిగింది. కాబట్టి ఆ నిర్ణయాన్ని వెంటనే కమ్యూనికేట్ చేయమని చెప్పి స్పీకర్ గారికి కార్యాలయంలో ఉన్నటువంటి సెక్రటరీ గారికి కూడా ఆదేశాలు ఇచ్చారు. నోటీస్ ఇస్తారా లేదా సమాచారం ఫోన్లో నోటీసే లిఖితపూర్వకంగానే ఇస్తాం, ఎందుకంటే ఆధారం ఉండాలి కాబట్టి ఇచ్చినటువంటి దాన్ని లిఖితపూర్వకంగానే అందుబాటులో ఉండండి అని చెప్పని, ఎందుకంటే ప్రివిలేజ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రివిలేజ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు అందుబాటులో ఉండండి విచారణకి అని చెప్పి లిఖితపూర్వకంగానే తెలియజేయడం లేఖ రాస్తాం. అసెంబ్లీ కార్యదర్శి గారు పంపుతారు సార్, అసెంబ్లీ కార్యదర్శి గారు పంపిస్తారా, ఎందుకంటే ఎప్పుడైనా మామూలుగా అసెంబ్లీ కార్యదర్శి ఇవ్వాలి కాబట్టి అసెంబ్లీ కార్యదర్శికి ప్రివిలేజ్ కమిటీకి సంబంధించి ఎవరైనా ఎగ్జిక్యూటివ్ బాడీయే కదా ఎగ్జిక్యూట్ చేయాల్సింది, నిర్ణయం ఊహిస్తున్నా దానికి సంబంధించి సెక్రటరీ గారు ఉంటారు కాబట్టి అసెంబ్లీకి సంబంధించి సెక్రటరీ గారికి చెప్పాం మీరు లేఖ రాయండి, లేఖ ద్వారా తెలియజేయండి అందుబాటులో ఉండాలి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆలస్యం కాకుండా ఆయన పదవీ కాలం లోపే చేయాలంటే
పదవి కాలం లోపలనే పూర్తి చేయాల్సి వస్తుంది. పదవి కాలం పూర్తయిన తర్వాత కూడా వ్యక్తిగతంగా చేసేటువంటిది, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద కాకుండా ఎలక్షన్ కమిషనర్ మీద చేసేటువంటిది. నాన్న పదవి కాలంలో చేసినటువంటి పొరపాట్లు నిజంగా విలువైతే, అవి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసుకుంటే, ఈరోజు మనం ఏదన్నా పదవిలో ఉన్నప్పుడు పొరపాటు చేస్తే పదవి పోయిన తర్వాత కూడా శిక్షణ అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి కదా. అందుకని పదవికి పదవి కాలానికి వ్యక్తిగతానికి సంబంధం లేదు. ఆయన ఎన్నికల కమిషనర్ గా పొరపాటు చేస్తే వ్యవస్థలో లోపాలైతే వ్యవస్థకు చుట్టుకుంటుంది, వ్యక్తిగతంగా అయితే వ్యక్తిగతంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రమేష్ కుమార్ గారి మీద వ్యక్తిగతంగానే వ్యతిరేక రామచంద్ర రెడ్డి గారు ఆరోపణలు చేయడం జరిగింది. కాబట్టి ఆరోపణలకు సంబంధించి ఆయన పదవిలో ఉన్నా పదవి కాలం పూర్తయినా సరే విచారణ కొనసాగుతుంది.